ఇదే పొజిషన్ లో ఉంచండి. ఆ లోకం పోయింది. ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆడవారికి ఆడవారే శత్రువు అని అనడం రాంగ్ ఉంది. కానీ ఇది ఎందుకు కల్పించారంటే, మనని మనతోని కొట్లాడించడానికి, మనని మనతో అంటే మమ్మల్ని మనని కలవనీయకుండా ఉండడానికి ఈ సామెత చేశారు. దాంతో ఏమైందంటే, ఈర్ష అనేది మనలో అది పెరిగింది. ఆ సామెత కూడా ఉంది కదా, నిజమేనేమో. ఇక్కడికి వచ్చినటువంటి ఎన్నో ఆలోచనలు మీకు అసలు చెప్తే ఆశ్చర్యపోతారు. మేడం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా నేటి తరం మహిళ రాబోయే తరం మహిళలకు స్ఫూర్తిగా ఉండాలంటే మాత్రం పోరాటం చేయాల్సింది అనుకుంది. ఎందుకంటే అప్పట్లో సావిత్రిబాయి పూలే గురించి వినే ఉంటారు మీరు. ఆవిడకు వచ్చినటువంటి ఒకే ఒక ఆలోచన, ఆడవారు కూడా ఉపాధ్యాయ వృత్తి చేపట్టొచ్చు అనేటువంటి ఆలోచన ఈరోజు చూశారు కదా, ఉపాధ్యాయ వృత్తిలో కొన్ని వేల మంది వచ్చేలాగా చేసింది. మరి పీటీ ఉష అంత కష్టపడి ఒలింపిక్లో పథకం సాధించి కరణం మల్లీశ్వరి, తర్వాత సానియా మిర్జా, సింధు, హంపి లాంటి వాళ్ళకి దారి చూపింది. మరి ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలు ఉండబట్టే మేడం అన్నారు, మహిళలు మహిళలకు శత్రువులు కానే కాదు అనేది ఈ వేదిక నిరూపించబోతోంది. ఒక్కసారి మీ అందరి పర్మిషన్తో మేడం ఇక్కడ లాంచ్ చేయబోయేటువంటి కార్యక్రమం గురించి చిన్న అంటే మీకు కొంత డీటెయిల్స్ అనేవి ఇవ్వాలని అనుకుంటున్నాను. మేడం ఇక్కడ ఏ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నారు? మహిళ తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు, ఇది సత్యం. ఒక స్త్రీ దృఢంగా కోరుకుంటే అంతులేని ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే తన జైత్రయాత్రని ఎవరూ ఆపలేరు. అడుగడుగునా వివక్ష ఆటుపోట్లు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా అధిగమించి అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థానాలకు చేరుతున్న మహిళలు ఎందరో. మరి అంతెందుకు మన ముందు ప్రత్యక్ష నిదర్శనం శిల్పారెడ్డి మేడం. మరి తన లాంటి ఎంతో మందిని తయారు కావాలని నిస్వార్థంతో లక్షల చక్రాలు అమ్మా ఎట్లా ఇస్తారు.